బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని దీనిపై నేడు శాసనసభలో చర్చిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. రాష్ట ప్రభుత్వ నిరసనను తెలియజేస్తూ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపిస్తామని వెల్లడించారు. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన కేంద్ర వైఖరిని ఎండగట్టడానికి శాసనసభలో జరిగే చర్చలో అన్ని పార్టీలు పాలు పంచుకోవాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చర్చలో పాల్గొనాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్షతో కాదు కక్షపూరితంగా వ్యవహరించిందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ను కుర్చీ బచావో బడ్జెట్గా అభివర్ణించారు. నితీష్ నాయుడు డిపెండెంట్ అలయన్స్ ఎన్డీఎంగా మారిందని ధ్వజమెత్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ విషయంలో వైఖరి మార్చుకొని బడ్జెట్ను సవరించి విభజన హామీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కోరిన అంశాలకు అనుగుణంగా కేటాయింపులు జరపాలని కోరారు. ఈ మొత్తానికి సంబంధించిన డీటెయిల్స్ ని మా కరస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్,